అమ్మా నాన్న ఈ ఆటోకు దారి ఇవ్వండి అన్న, కొంచెము ఎవరే అనుకోకుండా. దాంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటున్నారు అంత. అసలే 108 నంబర్ రావడంలా, ఆ అంబులెన్స్ రాక ఆ గర్భిణీ స్త్రీ కనీసం ఆటోలో పోతా ఉంది. ఆ ఆటోకి ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా దయచేసి స్థలం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నా దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరూ కొంచెం దారి అండి నా ఆటోకు. స్థలం కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది నా ఆటో. కొంచెం స్థలం ఇవ్వాలమ్మా, కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ఇవాళ ఇదే నలబలలో గర్భిణీ స్త్రీ ఆటోలో పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అనంటే 108 అనే నెంబర్ కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన కుయ్ 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 అంటూ సౌండ్ వినపడడం లేదనంటే ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు అన్న. అక్కడ కొంచెం స్థలం ఇవ్వాలన్న ఆటో కన్నా అక్కడ కొంచెం స్థలం ఇవ్వాలి. ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు అన్నమాట అన్న, భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఇదే నియోజకవర్గంలో కట్టాలి అని చెప్పి ఇక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారన్న. మంచిదే అన్న, ఎయిర్పోర్ట్ వస్తే మంచిది అని చెప్పి అందరం అనుకున్నాం. కానీ తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల ఉన్న మంత్రి గారి భూములను ముట్టుకోలేదన్నా, అదే ఎయిర్పోర్ట్కు పక్కనే ఉన్న ఎంపీ గారి భూములను ముట్టుకోలేదన్నా, వాళ్ళందరూ అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే పరిస్థితి లేకపోతా ఉన్నారన్నా. కానీ రైతుల భూములను మాత్రం బలవంతంగా లాక్కొని అక్కడ ఎయిర్పోర్ట్ కట్టే కార్యక్రమం మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్నా అంటే నిజంగా ఏ స్థాయిలో ఈ పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి నిదర్శనం. వాళ్ళ రియల్ ఎస్టేట్